కర్తవ్యం, ఈ ఒక్క మాటే ఉంటుంది రామాయణంలో. మీరు ఎన్ని శ్లోకాల్లో చూడండి కర్తవ్యం. ఆ కర్తవ్యం అన్న మాట జీర్ణమైందనుకోండి, బాధ కలగని వాడు లోకంలో ఉండడు. నరుడన్న తర్వాత బాధ పొంది తీరాలి. ఎంత మహాజ్ఞాని కానివ్వండి, తండ్రి చచ్చిపోతే ఏడిచి తీరాలి. తండ్రి చచ్చిపోతే కన్నుల వెంట నీరు రానివాడు పరమ దుర్మార్గుడు. 98 ఏళ్ళు రానివ్వండి, తండ్రి చనిపోతే కన్నుల నీరు రావలసిందే. రాముడు మహాజ్ఞాని, అటువంటి రాముడు ఏడిచాడు తండ్రి చచ్చిపోతే. కానీ తండ్రి చచ్చిపోయాడని ఏడవడం వేరు, కలిగినటువంటి దుఃఖం నుంచి దేంట్లోనైనా బెంగలోంచి బయటికి రావడానికి తేలిక మార్గం ఏమిటో తెలుసా ఎప్పుడు? కర్తవ్యం. అందుకే మీకు రామాయణం మొత్తాన్ని మీరు 1000 దీపాల వెలుతురులో చూడండి, రామాయణంలో కనపడని మాట, ఇవాళ సమాజంలో ఏర్పడిన మాట ఏది అంటే బాధ్యత. బాధ్యత అన్న మాట లేదు, కర్తవ్యం అంతే. కర్తవ్యం అంటే నేను చెయ్యవలసినది. బెంగ బాధ్యత, బాధ్యతకి క్రీనీడ బెంగ. నేను నా కూతుర్ని పురుటికి తీసుకొచ్చాను అనుకోండి, దానికి ఒక అవల పిల్లలు పుట్టారు, వాళ్ళని సురక్షితంగా చూసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి నామకరణం చేసి సంతోషంగా నా కూతుర్ని కాపురానికి పంపించేశానా లేదా? పంపించేశాను. తిరిగి కాకినాడు వచ్చేస్తున్నాను అనుకోండి, బెంగ కలగకుండా పుట్టచ్చు. అయ్యో ఇద్దరు పిల్లలు ఎలా చేసుకుంటుందో ఏమిటో, అలా నవ్వేవారు, ఇలా నవ్వేవారు, అలా మాట్లాడేవారు, ఊ అనేవారు, ఆ అనేవారు అని ఉంటుంది. వెంటనే బాధ్యత అన్న మాటని మీరు పెట్టుకున్నారనుకోండి, నేను కాకినాడ దగ్గర హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అయ్యో పాపం ఏం చేసుకుంటుందో అంటే. కర్తవ్యం. ఒక తండ్రిగా నేనేం చెయ్యాలి? శాస్త్రంలో చేశానా? చెయ్యకపోతే వెళ్ళిపో. చేశావా? చేశావు. ఈశ్వరా నాతో సక్రమంగా చేయించి అపనింద పడకుండా బయటకు వచ్చాను, నా కర్తవ్యం అయిపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఈశ్వరాభిముఖం అయిపోవచ్చు. బెంగ వచ్చింది, కిందకెళ్ళిపోతావు. బాధ్యత పట్టుకున్నవాడు కిందకెడతాడు, కర్తవ్యం పట్టుకున్నవాడు పైకెక్కుతాడు. కర్తవ్యం శాస్త్రీయం, నువ్వు చేయవలసింది చేస్తున్నావా? అక్కడ వరకే, అవతల వాడితో నీకు సంబంధం లేదు. నా కొడుకు నేను చదువు చెప్పించానా లేదా నా కర్తవ్యం? మంచిగా ప్రవర్తించడం నేర్పానా లేదా నా కర్తవ్యం? నాన్నగారు అలా ఉన్నారు, నేనెందుకు ఇలా ఉండకూడదని నా కొడుక్కి తప్పు సందేశం వెళ్లకుండా నేను ఎప్పుడూ సక్రమంగా బ్రతికానా లేదా నా కర్తవ్యం? నేను ఇన్ని చేసినా దోషం వస్తే నా తప్పు కాదు, అది నా కర్తవ్యం, నేను చేశాను. ఇప్పుడు నా మనసు బెసకత, బెసికిపోయాడు అనుకోండి, మనిషికి ఎందుకు దారిపోతాడు? బాధ్యత అన్న మాట పెట్టుకున్నారనుకోండి, అర్థం లేదు, జీవితాలు పాడైపోతాయి. పిల్లలు చూడద్దండి, బాధ్యత అన్నారనుకోండి, పక్షి, కుక్క, పిల్లి, పంది ఏది చెయ్యనంత బాధ్యత నెత్తికి ఎత్తుకుంటే 7 తరాలు కాదు 50 తరాలకు సంపాదించి తీసుకెళ్లి దాచినా అర్థం ఉండదు. బాధ్యత అన్న మాటకు అంతం ఎక్కడుంది చెప్పండి? కర్తవ్యం అంతం ఉంది. మీరు శాస్త్రీయమై ఈశ్వరుడు ఎందు పూనిక పొందుతారు. నేను చెయ్యవలసింది చేస్తున్నానా మీరు మీరుగా ఊహించుకుంటారు. అలా కాకుండా అది అంతం లేకుండా పట్టుకున్నారనుకోండి దేన్నైనా, అప్పుడు కుంగిపోతారు, కిందకెళ్ళిపోతారు, అప్పుడు నెత్తి మీదకి సంసారం వస్తుంది. కర్తవ్యం పెట్టుకున్నారనుకోండి మీరు దూసుకుపోతుంటారు, మీ కర్తవ్యంలో మీరు వెళ్ళిపోతారు. మీకు సాక్షి ఈశ్వరుడు ఒక్కడే, అంతరాత్మ ఒక్కడే. అక్కడ తేడా వచ్చింది, నేను అలా చెయ్యలేదు, ఖచ్చితంగా చేయవలసిందే కర్తవ్యం. అందుకే మీకు శ్రీరామాయణంలో ఎప్పుడు ఎక్కడ ఏ మహాత్ముడు మాట్లాడినా కర్తవ్యం అన్న మాట వేస్తారు, కానీ బాధ్యత అన్న మాట వాడరు. ఆఖరికి రాముడు నిద్రపోతున్నాడు, తెల్లవారిపోయింది, అలవాట పాడా పిల్లవాడికి, అంతఃపురంలో ఉన్నవాడికి. విశ్వామిత్రుడు ముందు నడుస్తున్నాడు, రామలక్ష్మణులు నడుస్తున్నారు, కొన్ని మైళ్ళు నడిచాడు విశ్వామిత్రుడు, పిల్లలు నడిచారు, చీకటి పడిపోయింది. సంతోషించాడు, బాణాలు ఇచ్చాడు, ఉపదేశం చేశాడు, వస్త్ర విద్య అంతాను. పడుకున్నాడు విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు పడుకున్నారు. ఎంత సంతోషం, గురువుగారు ఉన్నారు, మాకు భయం ఏమిటని పడుకున్నారు. ఎక్కడ? ఇసుక పర్ర మీద పడుకున్నారు. పడుకుని నిద్రపోయారు. పిల్లలు అలిసిపోయారు, సూర్యోదయం అయిపోయింది. పిల్లలు లేవలేదని విశ్వామిత్రుడు లేవకుండా ఉండడు, తన కర్తవ్యం. బ్రహ్మముహూర్తంలో లేచాడు, తను చేసుకోవలసిన అనుష్ఠానం చేసేసుకున్నాడు. ఇలా పక్కే చూస్తే వీళ్ళు ఇంకా లేవలేదే అని విర్రెక్కిపోలేదు, తన కర్తవ్యం తాను చేశాడు, ఇప్పుడు వచ్చాడు. నిద్రపోతున్నాడు, యజ్ఞోపవీత ఉంది, ఉపనయనం అయిపోయింది, సూర్యోదయాత్పూర్వం అర్ఘ్యం ఇవ్వాలి. నిద్రపోతున్నాడు పిల్లాడు. గురుగారు అబ్బా లేవలేనండి, నేను అంతా నడిచానండి అన్నాడు అనుకోండి, విశ్వామిత్రుడు ఏం గుండెలు బాదుకోడు.
అందుకే కర్తవ్యం అంటాడు. కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంహితం. ఓ రామ, పూర్వాసంధ్యా ప్రవర్తతే, పూర్వసంధ్య సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, వచ్చేసింది, సూర్యోదయం అయిపోయింది. కర్తవ్యం దైవమాంహికం, లేచి నువ్వు ఈశ్వర కార్యం చెయ్యాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి. నీకు యజ్ఞోపవీతం ఉంది, క్షత్రియుడివి, పడుకున్నావు, లే, కర్తవ్యం చెయ్యవలసింది చెప్పాడు. రాముడు లేవలేదనుకోండి, ఆయన ఏం గుడ్డలు బాదుకోడు, వెళ్ళి కూర్చొని తన అనుష్ఠానంతం చేసుకుంటాడు. కర్తవ్యం జీవితంలో అలవాటు అయిందనుకోండి, ఇంకోడు బాగుపడ్డం మాట దేవుడు ఎరుక్కని మనం బాగుపడతాం. బాధ్యత, అవతల వాడు బాగుపడ్డాడో లేదో తెలియదు కానీ వీడు మాత్రం పాడైతీరుతాడు, అది తేడా. అందుకే సంస్కృత భాష ఇమడ్చుకున్నంత విశాలమైనటువంటి స్థితిని అన్ని భాషలు ఇమడ్చుకోలేవు. అది అసలు ఆ భాషకు ఉండేటటువంటి దోషం. ఇంగ్లీష్ భాషకి అసలు సంస్కృత భాషకున్నటువంటి అద్భుతమైనటువంటి వైశాల్యము లేదు. నేను మీతో యథార్థం చెప్పాలంటే ధర్మము అన్నమాట ఇంగ్లీష్లో లేనే లేదు. ధర్మ అన్నది ఇంగ్లీష్లో రాయాలనుకోండి, తత్తుల్యమైన మాట లేదు ఇంగ్లీష్కి. అందుకని రామ ప్రాక్టైజ్డ్ ధర్మ అని రాస్తాడు వాడు, DHARMA అని రాస్తాడు. తప్ప వాడికి ధర్మంతో సమానమైన మాట లేదు. ధర్మం అన్న మాటే లేనివాడు ధర్మ ప్రచారం ఏం చేస్తాడు లోకంలో? ధర్మం అన్నది తెలుసున్నది నా జాతి ఒక్కటే, ఇది ఆర్షధర్మం, సనాతన ధర్మం అని చెప్తే వీళ్ళు చెప్పాలి. ఈ దేశానికి వచ్చి చెప్పవలసినంత గొప్పతనం ఎవరికి లేదు, అది తెలియక పిచ్చెక్కుతున్నారు తప్ప. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక, ఆ ధర్మాచరణ మనకు కర్తవ్యం. అందుకే శ్రీరామాయణంలో రాముడు చూపిస్తాడు, అందుకు నవమి నాడు పుట్టాడు. నవమి ప్రత్యేకత ఏంటంటే 9ని ఎంత పెట్టి హెచ్చవేయండి మళ్ళీ 9 అవుతుంటుంది. 9 1 9, 9 2 18, 9 3 28, 9 4 36, 9 5 45, 9 6 54, 9 2 18, 9 9 3 27, 7 2 9, 9 4 36, 3 6, 9, 9 5 45, 5 4 9. అంటే రాముడి జీవితంలో కష్టం పెట్టి హెచ్చవేయండి, సుఖం పెట్టి హెచ్చవేయండి, తను ధర్మమునందే నిలబడతాడు. ధర్మాన్ని కర్తవ్యాన్ని వదిలిపెట్టడం, ధర్మాన్ని పట్టుకోవడమే కర్తవ్యం అంటారు. అంటే 9గానే ఉంటాడంటే కర్తవ్యతానిష్టతో ఉంటాడు తప్ప అక్కరలేని విషయాల జోలికి వెళ్ళేటటువంటి వాడు కాడు. బాధ్యత అన్నది నిత్తిని పెట్టుకోవడం రాముడి అలవాటు కాదు.